Hi friends, welcome to my channel name vachesi kandhukuri shailaja all in one channel friends meeku video chustuntene ardham avutundi kada ee roju karthika pournami naadu nen chesukune celebration ela undo meeku cheptunnanu friends oka chinna vlog aithe teesanu ee video meeku tappakunda nachutundani nen anukuntunnanu friends udayane nenu 3 kala lesanu ekava jamunni lesi inka ee karthika masam anta nenu allage chesukuntanu pooja anta chustunnara idi pournami naadu chesanandi idi video వచ్చేసి ఇంకా ఇంట్లో దేవుళ్ళకి పూజ అయితే చేసేసుకున్నాను. ఆరు బయట ఒక దీపం వెలిగిస్తాను, మళ్ళీ తులసి కొట్ట దగ్గర కూడా ఒక దీపాన్ని అయితే వెలిగిస్తాను, గుమ్మం ముందు ఒకటి. ఈ విధంగా అయితే దీపాలు అయితే నేను రోజు వచ్చేసి ఒక 11-12 దీపాలు అయితే వెలిగించుకుంటాను ఫ్రెండ్స్ కార్తీక మాసంలో. ఇంక ఈరోజు అయితే మన స్పెషల్ డే కార్తీక పౌర్ణమి కదా, ఈరోజు ఇంకా నేను చేసుకునే పూజా విధానం గురించి అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఉదయాన్నే ఇల్లంతా ఊడ్చి తూడ్చి అన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఇది వేకువజామున ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 4-4:30 అట్లా అవుతుంది మార్నింగ్ టైంన. ఆ టైంలో ఈ పూజలు అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే శివాలయానికి వెళ్ళాలని, ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మేమంతా అయితే టెంపుల్కి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి నేను వచ్చేసి 365 వత్తులు మేము స్వయంగా ఇంట్లోనే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను చేస్తుంటే మా పిల్లలు కూడా చేస్తామని ఈ విధంగా అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వత్తులండి, ఇంకా వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఇలాంటివి అయితే. వాళ్ళు కూడా నా వెంబడి వచ్చేసి వాళ్ళు కూడా ఇంకా వత్తు ఈ 365 దీపాలను అయితే అందరూ వెలిగించుకున్నారు. ఉసిరి దీపాలను కూడా వెలిగించుకున్నాము. ఆ రోజు శివాలయానికి వెళ్ళాము ఫ్రెండ్స్. ఇక్కడ మా దగ్గర త్రిశక్తి ఆలయం అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా వేకువజామునే 5:30 లోపు వీడియో ఇది. అంతా వీడియోలో నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకా నేను తెచ్చిన నైవేద్యాన్ని అయితే అన్ని దేవుళ్ళ దగ్గర పెట్టేస్తున్నాను. ఇంకా అంత దీపం వెలిగించుకున్న తర్వాత ఇది గజస్తంభం చూస్తున్నారా ఫ్రెండ్స్, శివాలయం ఎదురుగా ఉన్నది. చాలా బాగుంటుంది గుడి ప్రాంగణం అయితే. ఇక్కడ చాలామంది అయితే వేకువజామున చాలామంది వచ్చారు. ఈవినింగ్ టైం కూడా చాలామంది వస్తారు ఫ్రెండ్స్ ఈ గుడికి. చాలా బాగా జరుగుతుంది కార్తీక పౌర్ణమి. ఇది శివాలయము, మేము ఇక్కడైతే వెలిగించుకున్నాను. ఇంకా అంత చుట్టూ తిరిగి ప్రదక్షిణాలు అవి ఇవి చేస్తున్నాను ఫ్రెండ్స్. శివాలయం మీకు శివుడు దర్శనం జరిగిందా, జరిగినట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ దర్శనం జరిగిందని. ఇంకా అందరూ వచ్చేసి కార్తీక 365 వత్తులు అయితే వెలిగించుకుంటున్నారు ఫ్రెండ్స్. మేము కూడా వెలిగించేసాము, నేను నా పిల్లలు మా భర్త అందరం వచ్చేసి మా ఫ్యామిలీ వెలిగించుకున్నాము ఫ్రెండ్స్. అందరూ వేరువేరుగానే మేము ఇంట్లోనే తయారు చేస్తాము ఆ వత్తులను అయితే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మాకు మరిన్ని వీడియోలు అయితే చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దీపాలు అయితే అన్నీ వెలిగించేసుకున్నాం ఫ్రెండ్స్ అందరము. తలా ఒకటైతే మేము ఇంట్లోనే స్వయంగా చేసాము. ఇది త్రిశక్తి ఆలయం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా అమ్మవారు, మహంకాళి అమ్మవారు. ఇంకా ఈ అమ్మవారు వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు, సరస్వతి మహాలక్ష్మి అమ్మవారు. ఇంకా వచ్చేసి సరస్వతి ఆలయము, ముగ్గురు అమ్మవార్లు కలిసి త్రిశక్తి ఆలయంగా ఇక్కడ ఏర్పాటు అయితే చేశారు. శివలింగము, మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, కాళికమాత, సరస్వతి ఆలయం ముగ్గురు కలిసి త్రిశక్తి ఆలయంగా అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రాంగణము చూస్తున్నారా ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ వీడియోలో అంత కవర్ చేయలేకపోయాను, మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వీడియో అయితే క్లియర్గా తీసి మీ గుడి దర్శనం అయితే ప్రాంగణం అంతా చూపిస్తాను. మ్యాక్సిమం ఇంతవరకు అయితే కవర్ చేయగలిగాను. ఇదంతా ఇంకా మేము ఈ విధంగా అయితే 365 వత్తులు వెలిగించుకున్నాము. మేము ఇక్కడికి టెంపుల్ వరకు 5:00 వస్తే ఇక్కడ మాకు 6:30 టైం అయితే పట్టింది గుడిలోకి. ఇంకా ఈరోజు అంతా బిజీగా ఉన్నారు అందరూ, అంతా దర్శనాలు అవి ఒత్తులు వెలిగించుకోవడానికి అయితే చాలామంది వచ్చారు.
ఆలయం చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను ఆ లింగాన్ని. ఈ ప్రాంగణంలో అయితే యాగాలు యజ్ఞాలు అవన్నీ చేసుకుంటుంటారు. నేను ఇంకా గుడివి తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో అంతా. మేము ఈరోజు అయితే గుడికి వచ్చి ఇలా 320 వత్తులు అయితే వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా రోజు 365 వత్తులు అయితే వెలిగించుకున్నాను. ఇంట్లో అంతటా కూడా పూజ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను వేసిన ముగ్గు చూసారా ఫ్రెండ్స్, ముగ్గు బాగుందా? ముగ్గు బాగుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. అంతా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఆ రోజు. వేసి అంతా వెదర్ అంతగా బాగాలేదు. ఇంకా ఉదయాన్నే ఇంకా మేము ఇంట్లో అయితే అన్ని పనులన్నీ చేసుకున్నాను. ఇంక ఇంటి దగ్గర కూడా ఒక 365 వత్తులదైతే ఇంకా నేను వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇంటి దగ్గర కూడా మన తులసి కోట దగ్గర కొంచెం ప్లేస్ తక్కువగా ఉంటుంది అక్కడ. ఇంకా నేను చిన్న గోడపైనే తులసి కోట అయితే పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.